హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ అసలు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి ఈరోజు తెలుసుకుందాం ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ పీరియడ్ వరకు డిపాజిట్ చేసినట్టయితే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐదు లక్షలు మూడు లేదా నాలుగు సంవత్సరాలు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే ఇంట్రెస్ట్తో తో కలిపి అది మనకు ఒక ఆరు లక్షల మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది రికరింగ్ డిపాజిట్ అంటే సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగే కానీ డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో మనం ఒక పెద్ద అమౌంట్ ని కొన్ని రోజులకు ఇన్వెస్ట్ చేస్తాం అదే రికరింగ్ డిపాజిట్ లో ఒక చిన్న అమౌంట్ ని కొన్ని మంత్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాం ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో అండ్ రికరింగ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్ ఉంటుందండి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ ట్వంటీ మంత్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అండి అలాగే రికరింగ్ డిపాజిట్లో మినిమం సిక్స్ మంత్స్ నుంచి వన్ ట్వంటీ మంత్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అండి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ అనేవి బ్యాంక్లో గానీ పోస్ట్ ఆఫీస్లో గానీ ఓపెన్ చేసుకోవచ్చండి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్లో ఎవరికి ఏ డిపాజిట్ సూట్ అవుతుందో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రమేష్ దగ్గర ఒక ఐదు లక్షల అమౌంట్ అనేది ఉందండి తను ఐదేళ్ల తర్వాత తన కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు అప్పుడు దాన్ని ఐదేళ్ల పాటు బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో గానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చండి అప్పుడు ఆ అమౌంట్ ఇంట్రెస్ట్తో కలిపి ఆరు లక్షలు లేదా ఏడు లక్షలు అవుతుంది సురేష్ కి మంత్లీ సాలరీ వస్తుందండి తనకు తన ఖర్చులు పోను నెలకు ఒక పదివేలు అలా మిగులుతాయి అప్పుడు తను ఈ రికరింగ్ డిపాజిట్లో డిపాజిట్ చేసుకోవచ్చు మంత్లీ టెన్ థౌజండ్ అలా ఒక టెన్ యూర్ ఇచ్చి ఫైవ్ టెన్ ఇయర్సా అనేది ఒక టెన్ యూర్ సెట్ చేసుకొని ఇలా డిపాజిట్ చేసుకోవచ్చు రికరింగ్ డిపాజిట్లో ఇలా డిపాజిట్ చేసిన అమౌంట్ని తను తన ఇల్లు కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ లాగా లేదా తన పిల్లల ఎడ్యుకేషన్ కోసం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఈ రికరింగ్ డిపాజిట్ లో సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో వచ్చినట్టే ఇంట్రెస్ట్ వస్తుందండి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇంకో ఆప్షన్ కూడా ఉందండి మీరు కనుక రిటైర్ రిటైర్మెంట్ తీసుకొని రిటైర్మెంట్ ఫండ్ వచ్చినట్టయితే దాన్ని బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్టయితే ఒక ఆప్షన్ ఉందండి మంత్లీ పేమెంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ మీ సేవింగ్ అకౌంట్లోకి వస్తుంది మీకు ఒక డౌట్ రావచ్చండి ఈ ఎఫ్డీలో లో ఆర్డీలో కానీ వేసుకున్న అమౌంట్ మెచ్యూరిటీ కంటే ముందే విత్డ్రా చేసుకోవచ్చా అని చేసుకోవచ్చండి కానీ దీంట్లో మీ ఇంట్రెస్ట్ రేట్ అనేది వన్ పర్సెంట్ తగ్గిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి